అండి. ఈరోజు లంచ్కి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానంటే మామిడికాయ పప్పు. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు పచ్చిమిర్చి ఉడికించుకోవాలి 2 విజిల్ వేసి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, అలాగే ఆనియన్స్. ఆ తర్వాత ఎక్కువ లేదండి పులుపు, అందుకు ఇంకొంచెము టమోటా వేస్తున్నాను. ఎక్కువ పులుపు ఉంటే కానీ అవసరం లేదు, అది కొంచెం తక్కువ పులుపు ఉంది, అందుకు పసుపు అలాగే సాల్ట్ సరిపడినంత, అలాగే వాటర్ యాడ్ చేసుకోవాలి. థిక్నెస్కి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కుక్కర్ మూత మూసేసి ఉడికించుకోవాలి. కుక్కర్ మూత మూసేసి ఇది రైస్ ఉడుకుతుంది, ఇది పక్కకు పెట్టాము, ఇది పప్పు ఇడి పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి పోపు పెట్టుకుందాం. అంతే అండి, చూడండి 3 విజిల్ అయిపోయిన తర్వాత ఇలా పప్పు బాగా ఉడికింటుంది. కొంచెము పప్పు గిత్తితో ఇలా మ్యాష్ చేసుకునేది. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి కరివేపాకు, ఇలా వేడి వేడిది దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పప్పు మామిడికాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు కానీ వేసుకొని తింటే అదిరిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ అండి, నేను ఇంట్లో మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. ఇది ఇంకా చల్లగా ఉందండి, చూడండి ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకే పెట్టలేదు. బాగా వచ్చిన తర్వాత ఇంకోసారి పెడదాం అనుకున్నాను. చూడండి అండి, ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏదో చూస్తున్నామండి. వేడి వేడిగా అన్నము, మామిడికాయ పప్పు అండి, అలాగే చల్ల చల్లని పెరుగు, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ సర్వ్ చేసేస్తాను. చూడండి వేడి వేడిగా రైస్, అలాగే మామిడికాయ పప్పు అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ పెట్టాను, ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.